ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ లైన్. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల డిఈఓలకు ఆర్జేడీలకు ప్రస్తుతం ఉన్న వేకెన్సీ లిస్టును పంపించవలసిందిగా వాళ్ళు ఒక అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అన్ని డిఈఓలు కూడా, జిల్లాలో అన్ని డిఈఓలు కూడా ఈ యొక్క ప్రతిపాదనను తీసుకుని వేకెన్సీ లిస్ట్ని తయారు చేయడం అయితే జరుగుతుంది. 20లోగా సబ్మిట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వేకెన్సీ లిస్ట్ని పకడ్బందీగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మాకు పంపించాలి అని రాష్ట్ర విద్యాశాఖ అయితే కోరడం అయితే జరిగింది. అయితే ఆల్రెడీ ఈ యొక్క వేకెన్సీ లిస్టు క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ఏ పోస్టులు అధికంగా ఉన్నాయో కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఎగ్జాంపుల్, మనకి కొన్ని జిల్లాలు అంటే ఒక జిల్లా గురించి మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో దీనికి సంబంధించి టీచర్ ఖాళీలపై కసరత్తు, పోస్టులు ఖాళీలను పంపించాలంటూ ప్రభుత్వం నుండి విద్యాశాఖ ఆదేశాలు, విద్యాశాఖకు ఆదేశాలు. సో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలపై కసరత్తు జరుగుతుంది. స్కూళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీ చేస్తామని ఇటీవలే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలను, అంటే ఆల్రెడీ ఇదివరకు ఖాళీలను తీసుకున్నారు, అయితే ఈ మధ్య కాలంలో కొన్ని వేకెన్సీస్ అన్ని ఫుల్ అవ్వడం వల్ల మరొకసారి ఖాళీల వివరాలు అడగడం అయితే జరిగింది ఈ యొక్క డిఈఓలను. ప్రభుత్వం కోరింది అన్ని జిల్లాల్లోని ఎస్సిటి స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టుల పోస్టుల్లో ఉన్న ఖాళీల వివరాలు, రోస్టర్ విధానాలను ఈ నెల 20లోగా పంపించాలంటూ అజ్జడీ డిఈఓలకు విద్యాశాఖ కమిషనర్ నుండి ఆదేశాలు అనేవి రావడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. 3 రోజులుగా ఈ విషయం మీద అన్ని జిల్లాల డిఈఓలు కుస్తీ పడుతున్నారు ఫ్రెండ్స్. జిల్లాల్లో ఎస్సిటి స్కూల్ అసిస్టెంట్ ఖాళీలపై 3 రోజులుగా విద్యాశాఖ కసరత్తు అయితే చేస్తుంది. డిఈఓ నాగరాజు, అంటే అనంతపురకు సంబంధించినటువంటి డిఈఓ నాగరాజు గారు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం కుస్తీ చేస్తుంది. ఎస్సిటీల ఖాళీలను మండలాల విద్యాశాఖ అధికారులు స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను డిప్యూటీ డిఈఓలతో తెప్పించుకుంటున్నారు. ఈ నెల 16వ తేదీ గడువుగా పెట్టుకుని ఖాళీలను గుర్తిస్తున్నారు. ఖాళీల వివరాల కోసం డిప్యూటీ డిఈఓలు ఎంఈఓలతో డిఈఓ వెబెక్స్ ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేశారు. 1కి 2 సార్లు పరిశీలించి ఖాళీలను వివరాలను పంపించాలని వివరించారు. ఇప్పటికే ఖాళీలపై ఒక అంచనాకు వచ్చారు. సో ఇంగ్లీష్, హిందీ, పీడీ, తెలుగు సబ్జెక్టులో ఎక్కువ ఖాళీలు అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి అన్ని జిల్లాల్లో ఈ విధంగా ఉంటాయా, మరి ఏమైనా భారీ అవకాశం ఉందా అనేది మనం ఇక త్వరలోనే తెలుసుకోబోతూ ఉన్నాం. ఎస్జిటి క్యాడర్తో పాటు స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టుల్లోనూ ఖాళీలను గుర్తిస్తున్నాం. ఎంఈఓలు డిప్యూటీ డిఈఓలకు ఆదేశాలు కూడా జారీ చేస్తాం, కసరత్తు అనేది జరుగుతుందని సో నాగరాజు గారైతే తెలియచేయడం అయితే జరిగింది. సో ఇదే ప్రాసెస్ అన్ని జిల్లాల్లో కూడా కసరత్తు అయితే జరుగుతుంది. ఒక క్లారిటీకి అయితే వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి పూర్తిగా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో త్వరలో తెలిసే అవకాశం అయితే ఉంది. సో తప్పనిసరిగా డిఎస్సి అయితే ఉంటుంది, ఎన్ని పోస్టులకు ఉంటుంది అనేది ఇప్పుడైతే మనం చెప్పలేము. 8,000, 10,000 లోప అనేది మనం తర్వాత అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.